హలో ఫ్రెండ్స్, చూసారు కదా చాలా ఎగ్జైటింగ్ టాపిక్. చాలామంది దంపతులు అడుగుతూ ఉంటారు, వాళ్ళిద్దరి బ్లడ్ గ్రూప్ ఒకటే అయినప్పుడు పుట్టే బిడ్డ ఏమన్నా అవకరాలతో పుడుతుందా, ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందా అని తరచుగా అడుగుతూ ఉంటారు. ఈ విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. నేను డాక్టర్ గీత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ పాస్ట్ 15 ఇయర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు సాధారణంగా 4 రకాల బ్లడ్ గ్రూపులు ఉంటూ ఉంటాయి. అవి ఏంటి అంటే ఏ, బి, ఏబి మరియు ఓ. అంటే ఈ 4 బ్లడ్ గ్రూపులు ఉంటూ ఉంటాయి. ఇందులో పాజిటివ్ అని, నెగిటివ్ అని తర్వాత 2 ఉంటాయి. ఈ పాజిటివ్, నెగిటివ్ అనేది దేన్ని డిపెండ్ చేసుకుంటూ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తారు అంటే ఆర్హెచ్ యాంటీజెన్. ఆర్హెచ్ యాంటీజెన్ అనేది పాజిటివ్ బ్లడ్ గ్రూప్లో మాత్రమే ఉంటుంది, నెగిటివ్ బ్లడ్ గ్రూప్లో ఉండదు. ఈ ఆర్హెచ్ యాంటిజెన్ యూజువల్గా మన ఆర్బీసీస్లో అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటూ ఉంటాయి. దీన్ని డిటెక్ట్ చేసి ఆ రకంగా పాజిటివ్, నెగిటివ్ అనేది బ్లడ్ గ్రూప్కి చెప్తూ ఉంటారు. దీన్ని ఆర్హెచ్ అంటే రీసెస్ అని. ఈ ఆర్హెచ్ యాంటిజెన్ మనలో ఉన్నట్లుగానే ఒక కోతిలో కూడా ఉండడాన్ని గమనించారు. ఈ రీసెస్ మంకీలో ఉండడం వల్ల ఈ సేమ్ యాంటిజెన్, దీన్ని ఆర్హెచ్ యాంటిజెన్, రీసెస్ యాంటిజెన్ గా దీన్ని నామకరణం చేశారు. ఆర్హెచ్ యాంటిజెన్ యూజువల్గా పాజిటివ్ బ్లడ్ గ్రూప్ లో మాత్రమే ఉంటుంది, నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ లో ఉండదు. ఇప్పుడు ఏ పాజిటివ్ పర్సన్ని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ అందరూ పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ను పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టే బిడ్డలకు ఎటువంటి ప్రమాదము ఉండదు. తర్వాత నెగిటివ్ ఉన్నవాళ్ళు అంటే ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఓ నెగిటివ్ ఇలా ఉన్నవాళ్ళు సేమ్ బ్లడ్ గ్రూప్ని, నెగిటివ్ ఉన్న బ్లడ్ గ్రూప్ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎటువంటి ప్రమాదము ఉండదు. ఎందుకు అంటే పుట్టే బిడ్డ తల్లిదండ్రుల బ్లడ్ గ్రూప్ని బేస్ చేసుకుంటూ వాళ్ళకు కూడా గ్రూప్ అనేది వస్తూ ఉంటుంది. నెగిటివ్ ఉంటే నెగిటివ్ బ్లడ్ గ్రూపే వస్తుంది. పాజిటివ్ ఉంటే అంటే దంపతులు ఇద్దరు పాజిటివ్ ఉంటే పుట్టే బిడ్డ డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటారు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కన్సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటే మ్యాన్రికం పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. కాకుంటే మ్యాన్రికం పెళ్ళిళ్ళల్లో చాలా వరకు వంశపారంపర్యంగా వచ్చే ఈ జన్యులోపాలు, తర్వాత డిసీజెస్, ఇవన్నీ కూడా ఒక తరం నుంచి మరొక తరానికి ఇలా ఇవి సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి మ్యాన్రికం పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు జెనెటిక్ డిజార్డర్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు వాళ్ళకు ఎటువంటి ప్రమాదము జరగదు. కొంతమంది అంటే ఇప్పుడు హస్బెండ్ పాజిటివ్ అనుకోండి, వైఫ్ నెగిటివ్ అనుకోండి, పాజిటివ్, నెగిటివ్ వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం ఏర్పడే బిడ్డ కొన్నిసార్లు ప్రమాదానికి లోనవ్వచ్చు. అంటే పాజిటివ్ హస్బెండ్ పాజిటివ్ అనుకోండి, వైఫ్ ఆర్హెచ్ నెగిటివ్ అనుకోండి, అంటే తనలో ఈ ఆర్హెచ్ యాంటిజెన్ అనేది లేదు. కానీ ఆమెకి ఏర్పడిన శిశువు, కడుపులో ఉన్న శిశువు ఆర్హెచ్ పాజిటివ్ అనుకోండి, అటువంటి టైంలో ప్రమాదం అనేది ఉంటూ ఉంటుంది. కాకుంటే చాలాసార్లు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ బేబీకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకు అంటే ఈ డెలివరీ అయ్యేటప్పుడు ప్లజెంటా నుంచి బిడ్డ బ్లడ్ అనేది తల్లిలోకి వెళ్తూ ఉంటుంది. అంటే ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్తో కలుస్తూ ఉంటుంది. తల్లి ఆర్హెచ్ నెగిటివ్, ఆమెలో యాంటిజెన్ అనేది ఉండదు. కానీ బేబీ ఆర్హెచ్ పాజిటివ్, ఆ బేబీలో యాంటిజెన్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ యాంటిజెన్ అనేది తల్లి రక్తంలో కలిసినప్పుడు తల్లి రక్తంలో యాంటీబాడీస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ యాంటీబాడీస్ మొదటి ప్రెగ్నెన్సీ బేబీని ఏమీ చేయవు, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం తిరిగి ఆర్హెచ్ పాజిటివ్ బేబీ ఏర్పడినప్పుడు ఈ యాంటీబాడీస్ ఆ బిడ్డ మీద చాలా దుష్పరిణామాలను కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్హెచ్ పాజిటివ్ ఉన్నవాళ్ళు, ఆర్హెచ్ నెగిటివ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే బ్లడ్ గ్రూప్లో ఇబ్బందికరమైన సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అందుకే మేము ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉన్న మహిళ డెలివరీ అయినప్పుడు
పుట్టిన బిడ్డ ఆర్హెచ్ పాజిటివ్ గా ఉన్నప్పుడు వీళ్ళకి యాంటీ డి ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి 72 అవర్స్ లోపల ఇస్తూ ఉంటాము. ఇలా ఇచ్చినప్పుడు తల్లిలో ఈ ఆర్హెచ్ పాజిటివ్ బేబీ వల్ల ఏర్పడిన యాంటీబాడీస్ ని ఈ మేము ఇచ్చే ఇంజెక్షన్ అనేది న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్ లో పుట్టే రెండో బిడ్డకు ఎటువంటి ప్రమాదం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్వాక్స్ దగ్గరికి వెళ్ళడము, అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి డెలివరీలు చేసుకోవడము అటువంటివన్నీ ఏవి చేయకండి. ఎందుకు అంటే వాళ్లకు తెలిసి తెలవక డెలివరీలు చేస్తూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత మీరు 72 అవర్స్ లోపల ఈ యాంటీ డి ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు క్వాక్స్ దగ్గర అబార్షన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అబార్షన్స్ చేసుకున్నప్పుడు కూడా తప్పకుండా ఈ యాంటీ డి ఇమ్యూనోగ్లోబులిన్స్ కంపల్సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీని మీద మీకు నాలెడ్జ్ లేనప్పుడు క్వాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఈ అబార్షన్స్ చేసినప్పుడు వాళ్లకు ఈ యాంటీ డి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వాలనే విషయం అనేది వాళ్లకు తెలియదు. కాబట్టి మీరు ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ తీసుకోకపోవడం వల్ల తర్వాత వచ్చే బిడ్డ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో చూశారు కదండి, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆర్హెచ్ నెగిటివ్, ఆర్హెచ్ పాజిటివ్ వీళ్ళు మాత్రమే దంపతులు అయినప్పుడు మాత్రము వీళ్ళు ప్రెగ్నెన్సీ మిస్ అయిన దగ్గర నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉండవలసి ఉంటుంది. మీకు ఇంకా ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. కొత్తగా నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నా వీడియోలు ఏవి మిస్ కాకుండా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.